హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్తాన కశ్యప్ వెల్కమ్ టు మూవీ క్లిప్స్ ఈ రోజే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడవర్స్ మూవీ అయితే రిలీజ్ అయింది మూవీ చూసుకుని నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మూవీ నెక్స్ట్ లెవెల్ మావల్ ఫ్యాన్స్కి స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి అయితే ఇది పడండగా చెప్పాలి అంత బాగుంది సినిమా ఇది మ్యాన్ ఇంటూ ద వర్స్కి సీక్వెల్ అనమాట సో ఈ సీక్వెల్ అయిన మూవీ చాలా బాగుందా అంటే పార్ట్ వన్ కానీ బాగుందా బెటర్గా ఉందా అంటే పార్ట్ వన్ కానీ నెక్స్ట్ లెవెల్ లెవెల్గా వేరే లెవెల్ అని చెప్పాలి పార్ట్ వన్ ఎంత పెద్ద హిట్ అయినో మనందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఆ మూవీకి ఆల్మోస్ట్గా కోక అసలు మూవీకి ఆస్క్ కావర్ వచ్చింది ఓల్డ్ వైల్డ్గా బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్గా పార్ట్ వన్ మంచి హిట్ అయింది ఇప్పుడు ఈ పార్ట్ టూ పార్ట్ వన్ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసారు స్టోరీ స్టోరీ నెక్స్ట్ లెవెల్లో ఉంది యానిమేషన్స్ విఎఫ్ఎక్స్ స్టోరీ ఇక క్యాటరైజేషన్ స్టోరీ అన్ని నెక్స్ట్ లెవెల్లో తీశారు సో మూవీ అయితే అమేజింగ్గా ఉంది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే ఇంకా పండగ నో డౌట్ మూవీ అయితే వెంటనే చూసేది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ కానీ మానవ ఫ్యాన్ కానీ ఉంటే వెంటనే చూసేయండి బట్ కొంతమంది డౌట్ ఉండొచ్చు ఈ అక్రాస్ ది స్పైడర్ బస్ చూడ అంటే మ్యాన్ ఇంటూ ద స్పైడర్ బస్ పార్ట్ వన్ చూడాలా లేదా లేక అది చూడకుండా పార్ట్ టూ చూసేయ అంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే పార్ట్ వన్ చూసా కానీ పార్ట్ టూ చూడండి అంటే ఈ స్టోరీ పార్ట్ వన్కి లింక్ అయి ఉంటుంది అండ్ పార్ట్ టూలో కూడా ఇటే పార్ట్ వన్ స్టోరీని రీక్యాప్ చేసారు కొంచెం బట్ స్టిల్ అది అది ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పలేదు కాబట్టి అది కొంచెం కన్ఫ్యూజన్ ఇస్తారు మూల మధ్య మధ్య చూస్తే చూడడం వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతానని నేను అనుకుంటున్నాను సో నేనే నేనేం చెప్తున్నానంటే పార్ట్ వన్ చూసా కానీ పార్ట్ టూ చూస్తే ఇంకా బాగుంటుంది అండ్ క్యారెక్టర్స్కి స్టోరీ మనకి బాగా అర్థం అవుద్ది ఆ క్యారెక్టర్స్ కూడా మనం పార్ట్ వన్ చూసినాం వల్ల ఆ క్యారెక్టర్స్ ఎందుకు ప్రవర్తిస్తున్నా ఏం చేస్తున్నాయి ఈ డేట్ కనెక్షన్ అనేది మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకుంటాం సో పార్ట్ వన్ చూసాగానే పార్ట్ టూ చూస్తే బాగుంటుందని నా నేను ప్రిఫర్ చేస్తున్నాను మీ ఇష్టం మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ యానిమేషన్ చాలా బాగా అంటే చాలా బాగా చేశారు స్పైడర్ మ్యాన్లో ఒక యానిమేషన్ వర్జినల్ మూవీ వస్తుందంటే ఫస్ట్ ఏదో అనుకున్నాను అంటే కార్టూన్లో ఉంటుందేమో సింపుల్గా ఉంటుంది అనుకున్నాను కానీ ఈ లెవెల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు పార్ట్ ఒక షాక్ ఇస్తే ఇప్పుడు పార్ట్ టూ వేరే లెవెల్ ఇది ఆల్మోస్ట్ ఒక ఇన్ఫినిట్ వాళ్ళ రేంజ్లో ఈ సినిమా తీశారు అంత బాగుంది ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఆ రేంజ్ అనిపించింది నాకైతే మోస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే కొంచెం మన మెయిన్ హీరో అయిన మైల్స్ మోడల్సెస్ అయితే ఎంటర్ చేయలేదు పీటపాకే మ్యాన్ కాదు ఇది మైల్స్ మొనాలసెస్ ఉంటే మ్యాన్ వెర్జన్ సినిమా అయితే మాత్రం అయితే స్టార్టింగ్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు హీరో అయితే ఎంటర్ అవడు వేరే స్పైడర్ మ్యాన్ వర్జన్స్ స్టోరీ చూపిస్తే అది పర్వాలేదు అది బాగుంటుంది హీరో ఎంటర్ అవ్వకపోయినా మెయిన్ సప్లాట్ని మెయిన్ ప్లాట్ని చూపించడానికి కొంచెం టైం తీసుకుంటారు అది అర్థం అది చాలా బాగా చూపించాడు అండ్ అది మనం చూపించే విధానంగా బాగుంది ఈరోజు లేటు వచ్చినాక కూడా ఆయనతో ఉన్న ప్రజెంటేషన్ చాలా బాగుంది క్యారెక్టర్ని ఆయన క్యారెక్టర్ చాలా బాగా హైలైట్ చేశారు మైస్ మోసెస్ క్యారెక్టర్ మోస్ట్ ఫేవరెట్ మనందరికీ అంతమంది నచ్చేస్తారు ఈ పార్ట్ టూ చూస్తే ఇంకో విషయం ఈ మూవీలో చాలా స్పైడర్ మిట్స్ అయితే ఉన్నారు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్పైడ మినిట్స్ ఉన్నాయి ఆల్రెడీ పార్ట్ వన్కి త్రీ ఫోర్ స్పైడమిట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వర్జన్స్ చూస్తేనే మనకు ఒక రే రేంజ్ ఆఫ్ ఫీలింగ్ వస్తే ఇప్పుడు ఈ పార్ట్లో హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ వర్జన్ ఆఫ్ స్పైడర్ మ్యాన్స్ అయితే ఈ మూల మనకు ఒకేసారి కనిపిస్తారు అదిగో వాళ్ళ వాళ్ళ ఫైట్స్ ఉన్న సీన్స్ చూపిస్తారు అదే ఇంకా వేరే లెవెల్ ఒక స్పైడర్మ్యాన్ ఫ్యాన్ అయితే ఇది ఒక డ్రీమ్ ఫిల్మ్ అని చెప్పాలి అంత బాగుంటుంది ఈ సినిమా అయితే ఇంకో విషయం ఇది ఎలాగో సపరేట్ ఫిల్మ్స్ అంటే స్పైడర్మన్గా డిఫరెంట్ డిఫరెంట్ వర్జన్స్ ఉన్నాయని చెప్తాను కాబట్టి ఇందులో మన ఇండియన్ వర్జన్స్ మ్యాన్ కూడా ఉన్నాయి పవిత్ర ప్రభాకర్ స్పైడర్మ్యాన్ ఆయన స్క్రీన్ టైం కూడా ఎక్కువ పెట్టారు అంటే మీతో స్పెయడమైన వాళ్ళ రీజన్స్ లాగా తక్కువసేపు జస్ట్ ఆ పక్కన ఉన్నట్టుగా జస్ట్ అలా ఇలా కనిపించిపోయినట్టుగా కాకుండా మన ఇండియన్ స్పైడర్ మ్యాన్కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే డ్యూరేషన్ పెట్టారు అఫ్కోర్స్ మనకైతే తక్కువసేపు పెట్టినట్టు అనిపిస్తుంది కానీ బట్ ఈ పాటలో అండ్ ఫిఫ్టీ మినిట్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసేది అండ్ అతను క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది కాస్ట్యూమ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ ఆ సీన్లో కూడా కామెడీ ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ అడ్వెంచర్స్ చాలా హైలైట్ చేసే మూవీ ఫస్ట్ ఆఫ్ అంతా యాక్షనే ఇంకా కామెడీ ఇది ఎక్కువ టూ మచ్ అయిపోతుంది అంత అంటే మన నవ్వు ఎక్కువ వచ్చేది అలా యాక్షన్ కూడా మన కలర్ రెప్పలు వాళ్ళు అంత బాగుంటుంది అది సో మన పవిత్ర ప్రభాకర్ కూడా చాలా నాళ్ళకి ఒక మాడల్లో మనం ఇండియన్ హీరోని అయితే దించారు అది నాకు హ్యాపీయస్ట్ థింగ్ ఇండియన్ స్పైడర్ మ్యాన్ అయితే దించారు నాకు చాలా బాగా నచ్చింది పవిత్ర ప్రభాకర్ చూస్తే ఈ మూవీలు చూసే పవిత్ర ప్రభాకర్కి అయితే ఫ్యాన్ అయిపోతాయి ఆ స్పైడర్ ఇండియన్ స్పైడర్ స్పైడర్మజేషన్కి ఇండియన్స్ ప్రతి ఒక్కరు ఫ్యాన్ అయిపోతాయి అంత బాగా కేటరైజేషన్ బాగా డిజైన్ చేశారు ఇది మాకు థ్యాంక్స్ అని అంటే ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఒక థ్యాంక్స్ అని చెప్పాయి చాలా నాటికి స్పైడర్ మ్యాన్ అయితే దించాయి సో ఈ మూవీలో ఏదైనా ఎక్కువ చెప్పారు బట్ థర్డ్ పార్ట్లో చాలా ఇంకా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చెప్తున్నాయి పార్ట్ చూసాక మీకు అర్థం అవుతుంది అండ్ న్యూస్ కూడా అదే సో మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఇంకా యాక్షన్ అడ్వెంచర్స్కి వెళ్తే సెకండ్ హాఫ్ అలాగే సేమ్ కామెడీ అడ్వెంచర్స్ ఉంటుంది కానీ కొంచెం ఎమోషన్ టోన్కి అయితే వెళ్ళిపోతాయి ఎమోషనల్గాను ఇంకా అట్ ద సేమ్ టైం సస్పెన్స్ కూడా తీసుకెళ్తాయి ఈ మూవీలో సస్పెన్స్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో తీసాడు ఆ మెయిన్లీ మ్యూజిక్ మ్యూజిక్ బాగా సెట్ అయింది ఆ సస్ సూపర్ సినిమాలో ఆ సస్పెన్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆ మ్యూజిక్ టోను యాక్షన్ సీక్వెన్స్ అంటే మూవీలో అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఎక్కడ బాగాలేదు అని చెప్పడం కూడా ఎక్కడా లేదు సో మూవీ అంతా హైలైట్ అని చెప్పాలి కానీ నేను కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే పార్ట్ వన్లో చూపించిన కొన్ని మ్యాన్ వర్జన్స్ ఈ పార్ట్లో రిపీట్ అవ్వలేదు అంటే పార్ట్ వన్లో కొన్ని పిగ్ పిగ్ ఉన్న ఒక స్పైడర్ స్పైడమేను లైక్ ఇంకా యానిమల్ వర్జన్ ఒక స్పైడమేను ఇంకా బ్లాక్ అండ్ నోడు అది బ్లాక్ అండ్ వైట్లో ఒక స్పైడమేను ఈ వర్జన్స్ పార్ట్ వన్లో మనకి బాగా ఎంటర్టైన్ చేసింది బట్ ఈ పార్ట్లో అది రిపీట్ అవ్వలేదు చాలా తక్కువ చూపించాయి అసలు ఉన్నా తెలియదు క్లైమాక్స్ చూపించాయి సో ఆ రకంగా కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటాయి పార్ట్ వన్ చూసిన వాళ్ళయితే ఈ పార్ట్లో అదే కనిపించుకోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాయి మెయిన్లీ పిగ్ స్పై లేకపోవడం వల్ల ఫండ్ కొంచెం తగ్గిందేమో అని ఉంటే ఇంకా బాగుంటుంది అనేది ఫీలింగ్ ఉంది బట్ పర్వాలేదు మూవీ అనుకున్న టోన్ వర్జన్ అయితే ఆ మల్టీవర్స్ అల్ట్రా డ్రైమోషన్స్ ఇలాంటి సబ్జెక్ట్ని మూలో చాలా బాగా హ్యాండిల్ చేశారు ఎమోషన్కి అండ్ ఆ సైడ్ ఫిక్షన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీని అయితే చూసేయొచ్చు నో డౌట్ ఇది మూవీని వెంటనే చూసేయని సో మూవీ అయితే చాలా బాగుంది సో ఆర్టిస్ట్ కూడా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ సో నో డౌట్ పార్ట్ వన్ ఎలా ఉందో దానికి మించి ఈ మూవీలో గ్రాఫిక్స్ యూస్ చేసారు మెయిన్లీ చెప్పంటే యానిమేషన్స్ డిఫరెంట్ వర్షన్స్ మనం ఇప్పటిదాకా చూసిన కార్టూన్స్ కానీ మూవీస్ కానీ ఎనీథింగ్ అన్ని రకాల యానిమేషన్స్ అంటే లోగో లైక్ టాయ్ స్టోరీస్ లేదా కార్టూన్స్ యానిమ్స్ అన్ని యానిమేషన్స్ని ఈ మూవీలో కలిపేశారు పార్ట్ వన్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది పార్ట్ టూ చూసిన వాళ్ళకైతే ఈ అన్ని యానిమేషన్స్ అయితే పెట్టారు సో అది అంతా చూడ యూనిక్గా అనిపించింది ఇంకా కొత్త కొత్త యానిమేషన్స్ కూడా యాడ్ చేశారు సో చాలా బాగుంది ఇంకా యానిమేషన్స్ బాగున్నాయి ఇలా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చెప్పడానికి ఇలా ఎవరో ఒరిజినల్ యాక్టర్స్ కాదు కాబట్టి సో యానిమేషన్ ప్రకంగా ఆ క్యారెక్టర్స్ని డిజైనింగ్ కాస్ట్యూమ్ అంత బాగానే ఉంది ఇంకా స్టోరీ కూడా చాలా బాగుంది సో ఎస్పెషల్లీ మూవీ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లో బలం ఉంటుంది థర్డ్ పార్ట్ అవుట్ ఉంది స్పైడర్ బి బిఆన్ ద స్పైడర్ వర్స్ అవుట్ వస్తుంది పార్ట్లో చూస్తే మీద మంచి ఎక్స్పెరేషన్ పెడిపోతుంది సో అంతే స్పైడర్ మ్యాన్ ఎక్కడ వస్తే స్పైడర్ వర్స్ మూవీ అయితే వెంటనే చూసేయండి మ్యాన్ ఫ్యాన్ అయినా మారో ఫ్యాన్ అయినా వెంటనే చూసేయండి అంతే కస్ ఈ మూవీకి అయితే నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మీ గట్రా మ్యాన్ ఫ్యాన్ అయి ఉంటే మీ ఫేవరెట్ స్పైడర్ వన్ వర్జన్ ఏంటో కామెంట్స్ వచ్చి కామెంట్స్ ఇచ్చి చెప్పండి ఈ వీడియో మీకు అయితే లైక్ చేయని షేర్ చేయండి పక్కన బెల్ ఎక్కడ ఉంటుంది అది ఒక గట్టి క్లిక్ చేయండి మేము అప్కమింగ్ ప్రతి వీడియోస్ మీ వెంటనే వచ్చేది ఓకే సీ యూ టాటా బాయ్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం